అందరికీ నమస్కారం. వివిధ రకాల పంటలను డ్రిప్ ద్వారా సాగు చేస్తున్న రైతు సోదరులు వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ని వెంచూరి ద్వారా అందించే విధానం మరియు వెంచూరి యొక్క ఉపయోగాలు ఈ వీడియోలో చూద్దాం. వెంచూరి ఇంజెక్టర్ సిస్టమ్ని మెయిన్ వాటర్ పైప్లైన్కి వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రిప్ కంటే ముందు ఎక్కడైనా అమర్చుకోవచ్చు. చివరి కరెంటు పోల్ దగ్గర బోర్ మరియు మోటార్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మోటార్ నుండి వచ్చే మెయిన్ పైప్ లైన్. దీన్ని ఇక్కడ ఎల్ సహాయంతో పైకి తీసుకొని ఈ విధంగా వెంచూరి అమర్చడం జరిగింది. ఇది మెయిన్ పైప్ లైన్. దీని ద్వారా ఇటువైపు నీళ్లు వెళ్తున్నాయి. ఈ వెంచూరి సిస్టమ్ కోసం లోపల ఇటువంటి ఎల్తో పైప్ లైన్ని పైకి తీసుకురావడం జరిగింది. భూమి లోపల ఎలాంటి కనెక్షన్లు లేవు. దీనిని సర్వీస్ సాడిల్ అంటాము. పైపుకు రంధ్రం చేసి దీనిని ఇక్కడ అమర్చాలి. వీటిని రెండింటిని తీసుకోవడం జరిగింది. ఈ బాల్ వాల్వ్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఉంచినప్పుడు నీళ్లు సీదా వెళ్ళిపోతాయి. ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తే డ్రమ్ములోకి నీళ్లు రావడం జరుగుతుంది. నీళ్ళు అవసరం లేకపోతే ఈ ట్యాప్ని ఆఫ్ చేసుకోవచ్చు. బాల్ వాల్వ్ని ఈ విధంగా పైప్ లైన్కి సమాంతరంగా ఉంచితే ఓపెన్ చేసినట్లు, అడ్డంగా తిప్పితే క్లోజ్ చేసినట్టు. బాల్ వాల్వ్ని ఈ విధంగా ఉంచినప్పుడు వెంచూరి ద్వారా నీళ్లు బయటకి రావడం జరుగుతుంది. మందులు ఎక్కించే సమయంలో బాల్ వాల్వ్ని కొద్దిగా అడ్డంగా తిప్పాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేయడం వల్ల పైపుల్లో ప్రెషర్ పెరిగి నీళ్లు వెంచూరి ద్వారా ఇటువైపు నుండి స్పీడ్గా మనం డ్రిప్ అమర్చిన వైపు వెళ్ళడం జరుగుతుంది. ఈ సమయంలో వెంచూరి సిస్టమ్ డ్రమ్లోని నీళ్ళని పైప్ లైన్లోకి లాక్కుంటుంది. డ్రమ్లోని నీళ్లు పైపులోకి వెళ్ళడాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది 30 ఇంచు వెంచూరి ఇంజెక్టర్. దీని ధర దీని యొక్క కనెక్టర్లతో కలిపి 1000 వరకు ఉంటుంది. నీళ్లు వెళ్ళవలసిన దిశను ఇక్కడ బాణం గుర్తుతో చూపించడం జరిగింది. వెంచూరి ఇంజెక్టర్ వేర్వేరు సైజుల్లో ఉంటుంది. దీన్ని మరో రకంగా కూడా అమర్చవచ్చు. ఇప్పుడు మరొక్కసారి చూద్దాం. మోటార్ నుండి మెయిన్ లైన్ ఇటువైపు నుండి రావడం జరిగింది. మధ్యలో వెంచూరి సిస్టమ్ని కనెక్ట్ చేసి దీని ద్వారా డ్రిప్కి కనెక్ట్ చేయడం జరిగింది. దీనిని ఉపయోగించేటప్పుడు మనం నీళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ట్యాప్ ఓపెన్ చేసుకుంటే దీని ద్వారానే నీళ్లు రావడం మరియు బాల్ వాల్వ్ని కొద్దిగా అడ్డంగా తిప్పితే మందులని డ్రిప్ సిస్టమ్ ద్వారా పంపించడం కూడా జరుగుతుంది. దీనికోసం పెద్ద డ్రమ్ముని ఉపయోగించాలనుకుంటే పైపుకు సరిపోయే విధంగా ఈ విధంగా కొద్దిగా లోతుగా తవ్వుకొని పైపు సరిపోయే విధంగా డ్రమ్ముని ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా చక్కగా సరిపోయింది. పైపుని ఎప్పుడు కూడా అడుగు వరకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అడుగు వరకు వెళ్తే కరగని చిక్కటి మందు జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నీళ్ళలో కరిగించి డ్రిప్ ద్వారా ఎక్కించే ఎరువులను ముందుగా డ్రమ్ములో కలపాలి. డ్రమ్ము నిండిన తర్వాత బాల్ వాల్వ్ని కొద్దిగా ఈ విధంగా పక్కకు తిప్పుకోవాలి. ఇప్పుడు మందు ఎక్కడాన్ని మనం గమనించవచ్చు. ఈ విధానంలో మందులు ఎక్కించడం వల్ల కూలీల ఖర్చు తగ్గుతుంది. చేనులోని పంట మొక్కలన్నింటికీ మందు సమానంగా వెళ్తుంది. నీళ్ళలో కరిగించి ఇవ్వడం ద్వారా వేరు ద్వారా మందులను మొక్క సాధారణంగా కంటే తొందరగా గ్రహించడం జరుగుతుంది. ఈ బాల్ వాల్వ్ని ఈ విధంగా తిప్పడం వల్ల ఈ పైపుల్లో వాటర్ ప్రెషర్ పెరిగి వాటర్ ఈ చిన్న పైపు ద్వారా వేగంగా ప్రవహించడం జరుగుతుంది. ఇటువైపు ఇలా ప్రవహించే సమయంలో
వెంచూరీ సిస్టమ్ మందుని డ్రిప్ వైపు పంపిస్తుంది. 10 నిమిషాలకు ఒకసారి డ్రమ్లోని మందుని కలపాలి. మోటార్ స్టార్ట్ చేసిన వెంటనే మందులను ఎక్కించకుండా 1 గంట సేపు నడిచిన తర్వాత ఈ విధంగా ఎరువులను అందించాలి. మందులు ఎక్కించడం పూర్తయిన తర్వాత ఈ ట్యాప్ని ఆఫ్ చేసుకొని బాల్ వాల్వ్ని సీదా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా మోటార్పై ప్రెషర్ తగ్గుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో తోటి రైతు సోదరులకు ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్పై సెలెక్ట్ చేయండి. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.